హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో మరొక నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది తెలంగాణ నీటి పారుదల శాఖ నుంచి మొత్తంగా 4000 పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది. నిన్న జరిగినటువంటి నీటి పారుదల శాఖ అధికారులకి సంబంధించినటువంటి సమీక్షా సమావేశంలో కేసీఆర్ గారు ఈ విధంగా ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ 3000 పోస్టుల ఖాళీల గురించి మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి దీనికి సంబంధించి నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఖాళీల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బట్ అవి ఈ కరోనా వైరస్ వల్ల దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ రాలేదు. బట్ నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఆ 3000 పోస్టులతో పాటు అదనంగా ఇంకొక 1000 పోస్టులు కలుపుకొని 4000కి పైగా పోస్టుల మంజూరుకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు ఒక సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క సమాచారాన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఖాళీల పోస్టుల భర్తీకి సంబంధించి మనకి ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో ఈరోజు రావడం జరిగింది. నీటిపారుదల శాఖలో 1000 పోస్టులు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. జన వనరుల శాఖగా మార్పు, ఒకే గొడుగు కిందకి అన్ని విభాగాలనైతే తీసుకురావడం జరుగుతుంది. సో ఈ యొక్క వాటర్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సబ్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఒకే డిపార్ట్మెంట్ కిందకి తీసుకురాబోతున్నారు. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ కూడా చేయబోతున్నారు. గోదావరి నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోతా, అలాగే 25 లక్షలకు సాగునీరు అందించాలి అని చెప్పేసి నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఇక్కడ అధికారులకు అయితే తెలపడం జరిగింది కేసీఆర్ గారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అవసరమైతే మరొక 1000 పోస్టులు కొత్తగా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఎంతమంది ఈఎన్సీలు ఉండాలనే విషయం నిర్ధారించాలి. ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ అడ్మినిస్ట్రేషన్, ఈఎన్సీ ఆపరేషన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, అలాగే చెరువులకి సంబంధించి ఇలా ప్రతి చోట ఖచ్చితంగా ఆపరేషన్ మాన్యువల్స్ అనేవి రూపొందించాలి. అలా రూపొందించాలి అంటే ఖచ్చితంగా మనకి సిబ్బంది అనేది కావాలి. కాబట్టి అదనంగా ఇంకొక 1000 పోస్టులు కలుపుకొని 4000కి పైగా పోస్టులని దీనికి సంబంధించి భర్తీ అయితే మనకి త్వరలోనే చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ యొక్క ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటర్ రిసోర్సెస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్, ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా ఒకేదానికి ఒకే డిపార్ట్మెంట్ కింద తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి సో వీటికి సంబంధించినటువంటి పనులు అయితే జరగాలి అంటే ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి కొత్తగా పోస్టులు అయితే రిక్రూట్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్కు ఎన్ని ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ పోస్టులు అవసరమో ముందుగా నిర్ణయించాలని అధికారులను సీఎం ఆదేశించడం జరిగింది. ఈఎన్సీ జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్ పోస్టులు కొనసాగుతాయని చెప్పారు. వాటికి అదనంగా ఇంకా ఈఎన్సీ పోస్టులు అవసరమైతే చెప్పాలన్నారు. ఇరిగేషన్లో వేరు వేరు విభాగాలుగా ఉన్నటువంటి అన్ని శాఖలను ఒకే చోటుకు చేర్చాలని ఆదేశించడం జరిగింది. ఈఈలు, డిఈల పరిధిని నిర్ణయించి ప్రపోజల్స్ ఇవ్వాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఈఎన్సీ నుంచి లష్కర్ వరకు డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎన్ని పోస్టులు అవసరం అనేది నిర్ణయించాలని, దీనికి సంబంధించి అవసరమైతే డిపార్ట్మెంట్కు ఇంకొక 1000 పోస్టులు కొత్తగా మంజూరు చేస్తామని చెప్పేసి సీఎం చెప్పడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లష్కర్ నుంచి, అలాగే ఈఎన్సీ నుంచి లష్కర్ వరకు ఎన్ని డిపార్ట్మెంట్లో ఎంతమంది కావాలనేది ఇక్కడ మనకి సీఎం కేసీఆర్ గారు అధికారులను క్వశ్చన్ చేయడం జరిగింది. సో దీనికి బట్టి చూసుకుంటే మనకి ప్రీవియస్ వేకెన్సీస్ 3000తో పాటు ఇప్పుడు ఉన్నటువంటి 1000 వేకెన్సీస్ కలుపుకొని 4000కి పైగా వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పుడనేది మనకు ఖచ్చితంగా చెప్పలేం కానీ బట్ త్వరలోనే వస్తుంది అని చెప్పేసి ఆశిద్దాము. సో ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.